ఏమిటండి ఇది? ఏముందమ్మా? ఏమీ లేదు. వీళ్ళెవరు? కళ్యాణ్ ఎక్కడ తీసుకెళ్తున్నారు? కళ్యాణిని కషాయ వాళ్ళకి అమ్మేశాం కదూ, తీసుకుపోతున్నారు. ఆపండి, కళ్యాణ్ అమ్మేశారా? కషాయ వాళ్ళకి అమ్మేశారా? శంకరయ్య గారు, మీకేమన్నా మతి తేడిందా? ఇంతకంటే దుర్మార్గం ఏమన్నా ఉందా? ఎందుకమ్మా అంతలేసి మాటలు? ఒట్టిపోయిన గొడ్డు నమ్మి డబ్బు చేసుకోవాలి గాని దండగ తిండి ఎన్నాళ్ళు పెడతాం? దండగ తిండియా? శంకరయ్య గారు, మీరింతకాలం నుంచి పనిచేస్తున్నారనే కృతజ్ఞత కూడా లేకుండా ముసలతనం రాగానే మిమ్మల్ని బయటికి పంపిస్తే మీకది ఏమవుతుంది? అమ్మాయి, అంత అహంకారంగా మాట్లాడకు. నువ్వన్నా ఇక్కడ పడేవాళ్ళు ఎవరు లేరు. అది పశువు, నేను మనిషిని. అంత మాత్రం తెలుసుకుని మాట్లాడు. అది పశువులు, దాని పాలు తాగి దాని ప్రాణాలే తెగడమే మీరు మనుషులున్నా. మీకు హృదయం అంటూ ఉంటే ఇంత క్రూరంగా నిర్దాక్షిణ్యంగా దాన్ని నమ్మేస్తారా? ఇంత వయసు వచ్చింది, ఈ మాత్రమైనా జ్ఞానం లేదు? ఆపండి, దాన్ని విడిచిపెట్టండి. మేము డబ్బించుకున్నాం బా. మీ డబ్బు మీకు తిప్పించేస్తాం, విడిచిపెట్టండి. ఏందయ్య గారు? ఏమీ లేదు, విడిచిపోండి. శంకరయ్య గారు, ఈ అధికారం మీకు ఎవరిచ్చారు? అసలు దాన్ని నమ్మడానికి మీరెవరు? ఆ మాట పోయి మీ అత్తయ్యని అడుగమ్మా. అత్తయ్య, అత్తయ్య చూడండి, అత్తయ్య శంకరయ్య గారికి మతి పోయింది. కళ్యాణి కసాయ వాళ్ళకి అమ్మేశారు. అత్తయ్య ఆపండి, అత్తయ్య మాట్లాడే, చెప్పండి అత్తయ్య. అయితే మీరే దాన్ని నమ్మేయమన్నారా? నిజంగా మీరే ఇంత పనికి పూనుకున్నారా? మీకు మనసు ఎట్లా ఒప్పింది అత్తయ్య? కళ్యాణి మనందరికీ పాలించింది, మనందరినీ పోషించింది. అది మన ఇంటికి లక్ష్మి, పశువు కాదు తల్లి. అవునవును, నాకు తెలుసు, పశువే తల్లి, తల్లే పశువు. అత్తయ్య, ఇదంతా ఆయన మీద కోపం వల్ల చేస్తున్నారా? ఏమిటి ఇదంతా? ఆపండి అత్తయ్య, మీరు ఆ శంకరయ్య గారి మాటలు విని పాప మూట కట్టుకుంటున్నారు. ఈ డబ్బు తీసుకో. కళ్యాణ్ అమ్మేశారండి. ముసలిది ఒట్టుపోయిందని ఆ శంకరయ్య కళ్యాణ్ కషాయ వాళ్ళకి అమ్మేశాడండి. తీసుకెళ్ళిపోయారండి. గట్టిలేచ్చారా కళ్యాణి? కషాయి కొట్టుకు చేర్చారా అమ్మా? కళ్యాణి అమ్మో, ఎవరయ్యా నువ్వు? ఏంటి ఇక్కడ చేస్తున్నావు? బాబు, ఈ కళ్యాణి మాజీ మా ప్రాణంలో ప్రాణం. పొరపాటును మీకు ఇచ్చేశా, మీ డబ్బు మీకు ఇచ్చేస్తా. తిరిగి మా కళ్యాణిని మాకు ఇవ్వండి బాబు, మా కళ్యాణిని మాకు ఇవ్వండి. ఏమయ్య, మేము మారుపేర గాయలం కాదు, వాటి చర్మం తీసి లబ్ధి వాళ్ళకి అన్నది తెచ్చాం. అబ్బా, చర్మం కోసం దాన్ని ప్రాణం తీస్తారా? గోవును చంపటం మహాపాతకం అయ్యా, అది మన కామధేను కల్పతరు. దాని జీవితం అంతా మనకే తారవస్తుంది. వీటిల్లో ఆకువల మూర్తిని మన పసిపాపలకు పాలిస్తుంది. దాని పంచతం గోమయ్యి కూడా మన గృహాన్ని పావనం చేస్తాయి. అటువంటి గోవులు చంపుతారా నాయన? ఏమయ్యో, ఇవన్నీ ఇక్కడ చెప్తావేమయ్యా? పోతావా బయటికి తోసేయమన్నావా? బాబు దైవం సార్, కళ్యాణి మా ఇంటి లక్ష్మి. మా అమ్మ చనిపోయినప్పటి నుంచి ఇదే నన్ను పాలించి పెంచింది. కావాలంటే నా ప్రాణం తీసుకోండి, మా కళ్యాణిని మాత్రం వదిలిపెట్టండి బాబు. కళ్యాణిని వదిలిపెట్టండి. ఇచ్చేద్దా, తీసుకో. ఏది డబ్బు? ఇంటికి రండి బాబు, అక్కడికి రండి బాబు. వదనరా, డబ్బు తెచ్చుకున్నా. సత్య, శంకరయ్య గారితో 50 రూపాయలు తీసి వెళ్తూ ఉంచు. ఎవరిది ఇల్లు? ఇంటికి యజమానులు ఎవరు? గోపాల్, నేను అమ్మేసిన పశువుని తీసుకురావడంలో నీ ఉద్దేశం ఏమిటి? నన్ను అవమానపరచడానికేనా? దాని యొక్క క్షణం కూడా అక్కడ ఉంచడానికి వీల్లేదు. పంపించు ముందు. అమ్మా, నీ అధికారాన్ని నేను ఎప్పుడూ కాదనలేదు, నిన్ను అవమానించాలని కల్లో కూడా అనుకోలేదు. నీవే ఆలోచించమ్మా, కళ్యాణిని తల్లితో సమానంగా. తల్లి? ఒకేసారి దాన్ని నన్ను తల్లి అంటున్నావే, అంటే అది నేను ఒకటేనన్నమాట. అమ్మా,
అంత మాటానికమ్మా, నువ్వే మా అందరికీ తల్లి. నిన్ను ప్రేమతో భక్తితో పూజిస్తావు, కళ్యాణిని ప్రీతితో పాలిస్తావు. అమ్మా, నువ్వే శాంతంగా ఆలోచించు. కళ్యాణిని కసాయి వాళ్ళకి అప్పచెప్పటం ధర్మం కాదమ్మా. అమ్మా, ముందు వాళ్ళకి డబ్బిచ్చి పంపు, ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం. వీల్లేదు, దానికోసం ఒక తమిడి కూడా ఇవ్వడానికి వీల్లేదు. తీసుకెళ్ళండి. అమ్మా, ఆ తర్వాత డబ్బిచ్చి పంపుతాం, దాన్ని విడిచిపెట్టండి బాబు. మాకు అదంతా వీల్లేదు బాబు గారు, డబ్బిచ్చేస్తే వదులుతాం, లేకపోతే తీసుకుపోతాం. కళ్యాణి, సత్య, ఇప్పుడేం చేయటం సత్య? కళ్యాణిని వదులుకోవలసిన ఊరుకోండి. ఏమండి ఈ గాజులు తీసుకెళ్ళిపండి. ఏమిటి సత్య, నీ గాజులా? పర్వాలేదు, గాజులు పోతే మళ్ళీ చేయించుకోవచ్చు. మన కళ్యాణి పోతే మళ్ళీ వస్తుందా? వద్దు సత్య. ఆగండి, ఈ గాజులు తీసుకుని మా కళ్యాణ్ని వదిలిపెట్టండి. వద్దు తల్లి, వద్దు. అమ్మగారి చేతి గాజులు తీసుకోవటం మనకు మంచిది కాదురా. డబ్బు తర్వాత పంపించండి. పోదాం పదరా. అమ్మా వస్తాం. దండాలు, దండాలు బాబుగారు.